నమస్తే నేను మీ ఏపీరావు మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్ మీకు నచ్చిన ఛానల్ మీ రైతు బిడ్డ ఛానల్ ప్రతి గురువారము క్రోసూరులో పశువులు సంత జరుగుతూ ఉంటుందండి ఇది క్రోసూరు గ్రామం క్రోసూరు మండలం గుంటూరు జిల్లాలో ఈ పశువులు సంత జరుగుతూ ఉంటుంది పార్ట్ 1లో మనం పెద్ద గేదెల గురించి అలాగే పార్ట్ 2లో చిన్న గేదెల గురించి అలాగే పార్ట్ 3లో కోడదోళ్ళు ఎద్దుల గురించి వచ్చాము ఇది పార్ట్ 4 అండి 4 దీనిలో ఆవులు ఆవుదోళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం మీకు జరుగుతుంది అన్నమాట సో ఓన్లీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది కొనుక్కోవాలి అన్నది తుది నిర్ణయం అనేది మీరే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనండి ఇక్కడ కనిపిస్తున్న కోడదొడ ఇది నల్ల మడి కోడదొడ అనేది 20,000 రేటు ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు అనేది ఇది ఒంగోలు జాతికి సంబంధించిన ఆవుగా చెప్పడం జరిగింది దాని కాస్ట్ వచ్చేసి 25,000 రూపాయలు రేటు చెప్పారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని రేటు ఇది నల్లమడికి సంబంధించిన ఆవు దొడగా వీళ్ళు చెప్పడం జరిగింది 25,000 రూపాయల రేట్లో ఉందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇది ఎర్రమడికి సంబంధించింది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు ఇది ఓల్డ్ బ్లడ్ లైన్కి సంబంధించిన ఆవుగా వీళ్ళు చెప్పడం జరిగింది ఇది ఎర్రమడికి సంబంధించిన ఆవు అండి దీని కాస్ట్ వచ్చేసి 28,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పటం జరిగింది అయితే ఇది ఫైనల్ రేటు కాదని కూడా మనకు చెప్పి ఉన్నారండి ఇక్కడ కనిపిస్తున్నది ఆవు వచ్చేసి ఇది కూడా ఓల్డ్ బ్లడ్ లైన్కి సంబంధించిన ఆవు అని చెప్పడం జరిగింది ఇది మంచి లెంత్ అయితే చాలా బాగుందండి ఇది ఎర్రమడికి సంబంధించింది ఒంగోలు జాతి ఆవుగా వీళ్ళు నల్లమడికి సంబంధించిన ఒంగోలు జాతి ఆవుగా చెప్పటం జరిగిందండి దీని కాస్ట్ వచ్చేసి 40,000 రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది ఆల్రెడీ హీట్ కూడా చేయించామని చెప్పి చెప్పారండి లెంత్ అయితే చాలా పొడుగు చాలా బాగుంది అలాగే హైట్ కూడా చాలా బాగుందండి అది ఇక్కడ కనిపిస్తున్న ఇది కూడా నల్లమడికి సంబంధించిన ఒంగోలు జాతి ఆవుగా చెప్పడం జరిగిందండి దీని రేటు కనుక్కుందంటే ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడలు వీటి కనుక్కుంటానికి కూడా ఇక్కడ ఎవరూ లేరండి ఇవి ప్రశాంతంగా కొనుక్కోనని మనం వీటిని లేపలేదు ఇక్కడ కనిపిస్తున్న పక్కన నుంచొని ఉంది కదా ఇది వచ్చేసి ఇది కూడా జాతి దూడండి అంటే నల్లమడికి సంబంధించింది ఫస్ట్లో ఎరుపు రంగులో ఉంటుంది తర్వాత రంగు అనేది మారి వైట్ కలర్లోకి లేదా తెలుపు రంగులోకి లేదా కొంచెం మసర రంగులోకి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్నారు ఇక్కడ కనుక్కుందాం ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి 13,000 రూపాయల రేటుగా ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇది ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు చెప్పారండి నచ్చితే రేటు మాట్లాడుకోవద్దని చెప్పారు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి 40,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది ఇది ఫైనల్ రేట్ కాదని చెప్పారండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడగా దీని కాస్ట్ వచ్చేసి కూడా 40,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఈ ఫైనల్ రేట్ కాదని చెప్పారండి నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ ఇది కూడా జాతి దూడ అండి నల్లమడికి సంబంధించిన దూడ ఇది కొంచెం మసరగా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి వీళ్ళు 30,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని ఇది ఎర్రమడికి సంబంధించింది దీని కాస్ట్ వచ్చేసి 27,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి కానీ ఇవేవి ఫైనల్ రేట్లు కాదండి మార్కెట్ అంటే సంత కాబట్టి కొంచెం రేట్లు అనేవి కొంచెం ఎక్కువగా చెప్తూ ఉంటారు సో మీరు అడిగేటప్పుడు చూసుకొని అడగవలసి ఉంటుందన్నమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి 15,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు ఇవి ఎర్రమడికి సంబంధించిన ఆవు ఒక్కొక్కటి 15,000 రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు ఇవి ఫైనల్ రేటు కాదని కూడా వీళ్ళు చెప్పారండి మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న నల్లమ్మడికి సంబంధించిన ఆవు చూడండి దీని కాస్ట్ కూడా 15,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడండి ఇది ఎర్రమడికి సంబంధించింది దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయల రేట్లో ఇవి జత వచ్చేసి 30,000 రూపాయల రేట్లో అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు జతగా తీసుకుంటే రేట్ అనేది కొంచెం తక్కువ పడుతుంది అదే విడివిడిగా తీసుకున్నట్లయితే రేట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పి రీజనబుల్ రేట్లో 2 తీసుకున్నట్లయితే తక్కువకే ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పటం జరిగిందండి మీరు ఎవరైనా సరే ఆవుదోళ్ళు తీసుకోవాలనుకుంటే మాత్రం మన ఈ కోసూరు సంతకనైతే రావచ్చు అయితే ఎవరైతే తీసుకోవాలి ఆవులు కానీ కోడిదోళ్ళు కానీ తీసుకోవాలనుకుంటున్నారో కొంచెం వీటి మీద అవగాహన అనేది ఉండాలి ఎందుకంటే షుడుదు చాలా ఇంపార్టెంట్ అని చాలామంది భావిస్తూ ఉంటారు
ఈ ఆవుల్లో కానీ కోడిదొడ్లు కానీ సుడుల్లు బాగా పట్టింపు అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొంతమందికి పట్టింపు ఉండేది. కనుక మ్యాక్సిమం అవి ఉన్నవి చూసుకోవడానికి తెలిసిన వాళ్ళని తీసుకుని వస్తే చాలా మంచిది. ఎక్కడ సుడులు ఉండాలి, ఎక్కడ సుడు ఉండకూడదు అవన్నీ చూసుకుంటే మంచిది. సో అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఆల్రెడీ మనం కొన్ని వీడియోలు కూడా పెట్టి ఉన్నాము సుడులు మీద. మీకు కావాలంటే అది కూడా చూసుకొని మీరు దాని గురించి తెలుసుకోవచ్చు అండి. ఓకేనండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవుదోడు ఒక్కొక్కటి 25,000 రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ పనుకొని మాత్రం ఒక్కొక్కటి 15,000 రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇవి కూడా ఫైనల్ రేట్లు అయితే కాదని చెప్పి చెప్పి ఉన్నారు. మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవుదోడ ఇది ఎర్ర నల్లమడికి సంబంధించింది. దీని కాస్ట్ వచ్చేసి 28,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. మంచి సైజ్ అయితే చాలా బాగుంది, 7 సైజులో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయల రేట్లో చెప్పడం జరిగిందండి. అయితే దీని లెంత్ అంటే అది పొడవు చాలా బాగా ఎక్కువగా ఉంది. దాని దూడండి ఇది, ఇది కూడా 30,000 రూపాయలు అని చెప్తూ ఉన్నారు. అంటే జత మీద తీసుకున్నట్లయితే ఇంకా తక్కువ రేట్లో ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే మేము చెప్పిన రేట్లు అయితే ఫైనల్ రేట్లు కాదని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి 20,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. మీకు కావాలంటే చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసుకోండి. మీకు ఇలాంటి కాకపోయినా ఈ టైప్లో ఇక్కడికి వస్తాయి అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ దీని కాస్ట్ వచ్చేసి 20,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఎర్రమడికి సంబంధించింది, ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు గిర్ జాతికి సంబంధించిన ఆవుగా వీళ్ళు చెప్పటం జరిగింది. సో ఈ ఆవు దగ్గర కానీ ఈ పక్కన ఇక్కడ ఎవరు లేరండి అడుగుదామంటే. వీటి కాస్ట్ ఎంత అన్నది ఏంటన్నది మీ డీటెయిల్స్ అనేది ఇవ్వలేకపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఇవి కట్టేశారు కానీ ఇక్కడ ఎవరూ నుంచోలేదు. వాళ్ళని అడుగు తెలుసుకుందామంటే ఒకటి గిరిజాతికి సంబంధించింది, ఒకటేమో మామూలు నాటు ఆవుకు సంబంధించింది అని చెప్పి మనకు అర్థమవుతుంది చూస్తుంటే. ఇక్కడ కనిపిస్తున్న ఈ దూడ నల్లమడికి సంబంధించిన ఒంగోలు జాతి ఆ దూడ అండి. దీని కాస్ట్ వచ్చేసి 15,000 రూపాయల రేట్లో చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ ఆవులు, ఇవి వీటికి కాడి అలవాటు ఉన్న ఆవులండి. ఇవి అంటే పొలం పని కూడా చేసే ఆవులు ఇవి. ఇవి జత మీద అయితే ఈ జత 50,000 రూపాయలు అయితే ఫైనల్గా ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. అందుకంటే తక్కువ అయితే ఇవ్వలేమని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దీని కాస్ట్ వచ్చేసి 35,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఫైనల్ రేట్ కాదని కూడా వీళ్ళు చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవు దూడ అలాగే ఈ ఆవు కూడా సూడిదండి. ఇది ఆవు దూడ వచ్చేసి 50,000 రూపాయల రేట్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది ఎర్రమడికి సంబంధించిన ఆవు అండి. ఇది సైజ్ అయితే చాలా బాగుంది, అంటే మంచి సైజు దూడలు అయితే మీ పక్కన దూడ కూడా చూసుకోవచ్చు. ఈ టైప్ దూడలు అయితే దీనికి పుడుతూ ఉన్నాయి అన్నమాట. పెయ్యి దూడే దీనికి ఇప్పుడు ఉందండి. చెప్పిన కాస్ట్ అయితే ఫైనల్ రేట్ అయితే కాదండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ వేపన పసిపి ఆవు అండి. దీని కాస్ట్ వచ్చేసి 30,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది బటన్ ఒక్కసారి నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియోలు అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోలతో మీ ముందుకు తీసుకొని వస్తాను మీ రైతు బిడ్డ ఛానల్. ఓకేనండి, జై జవాన్ జై కిసాన్. అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను కూడా ఉండాలి.